देखिए दयु से जाप की यहाँ ह्रस्व की दीर्घ की नहीं की नहीं की दट सेड दट అని వస్తాం ఇంగ్లీష్లో అంటే చెప్పినది ఏమనగా అనేది అసలు తెలుగు అర్థమైందమ్మా మీకు చూడండి అచ్చా బచ్చో ప్రశ్న సంఖ్య 136 सीता कहती है कि मैं कल तंजावूर जाऊंगी నేను సీత రేప్ తంజావూర్ వెళ్తుంది అని చెప్పుచున్నది ఇలా ట్రాన్స్లేట్ చేస్తానమాట సీతా సేస్ దట్ షి విల్ గో టు తంజావూర్ టుమారో తెలుగులో మాత్రం సీత రేప్ తంజావూర్ వెళ్తుందని చెప్పుచున్నది అని ట్రాన్స్లేట్ చేస్తాం లడ్కేనే కహా కి మై చుట్టీ కే దిన్ స్కూల్ నహీ జావుంగా ద బాయ్ సెడ్ దట్ షి వుడ్ నాట్ గో టు స్కూల్ ఆన్ హాలిడే సెలవు దినంలో పాఠశాలకు వెళ్ళనని బాలుడు చెప్పాను ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే చెప్పింది ఏమనగా అనేది ట్రాన్స్లేట్ చేయం జాప్ చూడండి అశ్రఫ్ నే కహా కి వా మక్కా జానా చాతా హై అశ్రఫ్ సెడ్ దట్ హీ వాంట్స్ టు గో టు మక్కా తాను మక్కా పోగోరుచున్నానని అశ్రఫ్ చెప్పాను మాస్టర్ నే కహా కి తెలుగులో ఏమంటాం మాస్టర్ చెప్పింది ఏమనగా అను ఏమంటాం దాని తర్వాత వాక్యాన్ని అనువదిస్తాం మాస్టర్ నే కహా కి వే చుట్టీ కే దిన్ స్కూల్ మే నహీ రహేంగే వారి సెలవు రోజుల్లో పాఠశాలలో ఉండరని మాస్టారు చెప్పారు అంటాం ద టీచర్ సెడ్ దట్ హీ వుడ్ నాట్ బీ ఇన్ ద స్కూల్ అనే హాలిడే మైనే రాజాజీ సే పూచా కి హమ్కో స్వరాజ్ కబ్ మిలేగా ఐ ఆస్క్డ్ రాజాజీ వెన్ వీ షల్ గెట్ స్వరాజ్ మనకు స్వరాజ్యం ఎప్పుడు లభించును అని నేను రాజాజీని అడిగితిని మానే ముస్సే కహా కి తుమ్ ధూప్ మే మత్ జావో మదర్ టోల్డ్ మీ నాట్ టు గో ఇన్ టు ద సన్ గో ఇన్ ద సన్ నీ వెండలో పోవద్దని అమ్మ నాతో చెప్పింది మైనే అపనే దోస్తే పూచా కి తుమ్ యహా కిట్నే దిన్ టహరోగే ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ హౌ మెనీ డేస్ యూ వుడ్ స్టే హియర్ నీవు ఇచ్చిన ఎన్ని దినములు ఉందని నేను నా స్నేహితుని అడిగింది శేఖర్ సే కహో కి వా జల్దీ ఘర్ జాయ్ టెల్ శేఖర్ దట్ హీ షుడ్ గో హోమ్ సూన్ తొందరగా ఇంటికి వెళ్ళమని శేఖర్తో చెప్పుము ఇలాంటి మనం కూడా కొన్ని వాక్యాలు చెప్పండి ఎవరు కాదు సొంతగా చెప్పగలరా ఉదాహరణకి ఇస్కా నామ్ క్యా హై పావని భానుశ్రీ భానుశ్రీనే కహా కి మై స్కూల్ నహీ ఆవుంగి రేపు స్కూల్కి రాను అని భానుశ్రీ చెప్పింది ఇలాంటి సాయి కీర్తన నే కహా కి మై గృహకారి నహీ కరుంగి అంటే నేను హోంవర్క్ చెయ్యను అని సాయి కీర్తన చెప్పింది ఇలాంటివి అనమాట ఈ ఏహా దేఖే నౌకర్ సే కహో కి వా బాజార్ జాతర్ కుచ్ ఫల్ లావే టెల్ ద సర్వెంట్ టు గో టు మార్కెట్ అండ్ డ్రింక్ సమ్ ఫ్రూట్ మై నహీ కహ సక్తా కి వే ముజే జానతే హై కి నహీ ఐ కెన్ నాట్ సే వెదర్ హీ నోస్ మీ ఆర్ నాట్ హమ్నే దేఖా కి మైదాన్ మే కుచ్ లడ్కే ఖేల్ రహే థే వీ సా దట్ ఏ ఫ్యూ చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఇటువంటి ఫాస్ట్ టెన్స్లో ఉంది చూసారా మీరు గమనించారా ముజే బడీ ఖుషీ హుయి కి ఆప్ మేరే యహాన్ ఆయే ఐ వాజ్ వెరీ గ్లాడ్ దట్ యు కమ్ టు మై హౌస్ తుమ్ ఢిల్లీ జావోగే కి కాన్పూర్ విల్ యూ గో టు ఢిల్లీ ఆర్ కాన్పూర్ ఆజ్ ఆప్ దఫ్తర్ జాయంగే కి నహీ ఇది భవిష్యత్ కాల్ చూడండి విల్ యూ గో టు ద ఆఫీస్ టుడే ఆర్ నాట్ ఈ దినం తమ ఆఫీస్కి వెళ్ళేదరా లేదా చూడండి కీ మీన్స్ దట్ కన్జంక్షన్ ఏమంటారమ్మా ఇన్ హిందీ ఓన్లీ ద డైరెక్ట్ స్పీచ్ ఈజ్ యూజ్డ్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రీప్రొడ్యూస్ ఆఫ్టర్ కీ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రీప్రొడ్యూస్ ఆఫ్టర్ కీ అనమాట రామ్ నే కహా కి మై ఘర్ జావుంగా బట్ సమ్ మోడర్న్ రైటర్స్ యూజ్ ద ఇండైరెక్ట్ ఫార్మ్ ఆల్సో ఎలా అశ్రఫ్ నే కహా కి వహ మక్కా జానా చాతా హై ముజే బడీ ఖుషీ హుయి కి ఆప్ మేరే యహాన్ ఆయే హీ మే ఆల్సో సమ్టైమ్స్ డొనేట్ రీజన్ ఇన్ సెంటెన్స్ లైక్ ద ఫాలోయింగ్ హీ మే ఆల్సో మీన్ ఆర్ ఇన్ సెంటెన్స్ లైక్ ద ఫాలోయింగ్ చూడండి మేరీ కితాబ్ తుమారే పాస్ హై కి నహీ మీ దగ్గర ఉందా లేదా అనే దానికి కూడా మనం ఆర్ ఉపయోగించడానికి కూడా కీని ఉపయోగిస్తాం అర్థమైందమ్మా మీకు తుమ్ ఆ షహర్ జావోగి కి నహీ నువ్వు వెళ్తావా లేదా ఆర్ అని ఉపయోగిస్తాం కదా ఇంగ్లీష్లో దాన్ని కీ అనగా అని అర్థం కీ అనగా అని అర్థం హిందీలో ప్రత్యక్ష సంభాషణ ఉపయోగించబడును మాట్లాడిన వారి యొక్క మాటలే కీ తర్వాత వ్రాయబడును ఉదాహరణకి రామ్ నే కహా కి మై ఘర్ జావుంగా ఇలా అనమాట ఇంగ్లీష్లో తెలుగులో అలా కాదు కదా ఏమంటాం రామ్ సెడ్ దట్ అంటాం అవునా
అని అనేక స్టిక్కర్ చూడండి. కీ లేక అనే అర్థంలో కూడా వాడబడుతుంది. ఇది కూడా చెప్పుకున్నాం మనం. ఇవన్నీ కూడా వర్క్ బుక్ అమ్మ. ఇదంతా కూడా మీరు చక్కగా ఇంటి దగ్గర చేయాలి. అర్థమైందా? దీన్ని హిందీలో అనువదించటం, తెలుగులో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని హిందీలో అనువదించటం ఈజీ అంట. అచ్చా బచ్చో, ధన్యవాద్.